ఇటీవల తరచూ సాంకేతిక లోపాలతో సతమతమవుతున్న ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు డీజీసీఏ షాక్ ఇచ్చింది. 8 వారాల పాటు 50% విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ 8 వారాల పాటు విమానాలపై డీజీసీఏ మెరుగైన నిఘాను ఉంచుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణాలు తక్కువగా ఉన్నందున ఇప్పటికే విమానాల సంఖ్యను తగ్గించినట్లు తెలిపిన స్పైస్ జెట్ కొత్తగా సర్వీసుల రద్దు ఉండదని ప్రకటించింది. వేసవి స్కెడ్యూల్లో భాగంగా అక్టోబర్ 29 వరకు వారానికి 4192 దేశీయ సర్వీసులు నడిపేందుకు స్పైస్ జెట్ కు మార్చి 11న డీజీసీఏ అనుమతినిచ్చింది. తాజా ఉత్తర్వులతో వారానికి 2096 సర్వీసులకు మించి నడిపేందుకు స్పైస్ జెట్ కు అనుమతి లేదు. గత నెల 19 నుంచి ఈ నెల 5 వరకు స్పైస్ జెట్ కు సంబంధించిన విమానాల్లో 8 సార్లు సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ వివరణ ఇవ్వాలని ఈ నెల 6న స్పైస్ జెట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.